పార్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. జేఏసీతో చర్చలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఈడీల కమిటీ తయారు చేసిన నివేదికను పరిశీలించారు కేసీఆర్. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. జేఏసీతో చర్చలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఈడీల కమిటీ తయారు చేసిన నివేదికను పరిశీలించారు కేసీఆర్. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. జేఏసీతో చర్చలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఒక సానుకూల వాతావరణం ఏర్పడినట్టేనా ఈ నిర్ణయంతో, ఏంటి పరిస్థితి? సుధీర్ చెప్పండి, కేసీఆర్ నిర్ణయంతో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది అనుకోవచ్చా? ఆర్టీసీ అధికారులతో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఈడీ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. హైకోర్టు సూచనల మేరకు దాదాపుగా 20 డిమాండ్లు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 20 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 20 డిమాండ్లకు సంబంధించి ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ నివేదికకు సంబంధించి దాదాపుగా ఒక్కో డిమాండ్ కు 2 సమాధానాలతో పాటుగా ఒక పరిష్కార మార్గాన్ని, అదే విధంగా దానికి ఉండే డిసడ్వాంటేజెస్ ను సంబంధించి కూడా ఒక నివేదికను పూర్తి స్థాయిలో తయారు చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు సమావేశం కొనసాగింది. ముఖ్యమంత్రితో ఈ సమావేశంతో ఆర్టీసీ ఈడీలతో పాటుగా ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు గత 21 రోజుల నుంచి కొనసాగిస్తున్న సమ్మెకు సంబంధించి వారు లేవనెత్తిన 46 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 46 డిమాండ్లకు సంబంధించి హైకోర్టు 21 డిమాండ్లకు సంబంధించి ఖచ్చితంగా ఇవైతే పరిష్కరించదగినవి. వీటిపై సాధ్యాసాధ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిశీలించి 28వ తేదీలోపు ఒక మంచి వార్త, శుభవార్తతో తమ వద్దకు రావాలని చెప్పి సూచించడంతో పాటుగా ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా ఒక సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా చర్చల ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి హైకోర్టు సూచించిన నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు బస్భవన్లో ఈడీ అధికారులతో కార్మిక సంఘాల నేతల చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి ఈ విషయానికి సంబంధించి చర్చలకు సంబంధించి మనం కాస్త ప్రకృతమే ఆర్టీసీ జేఏసీ నేతలను సంప్రదించడం జరిగింది. కాకపోతే ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం తమకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు. అధికారికంగా సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ ఇటు బస్భవన్ నుంచి కానీ మిగతా ఎక్కడి నుంచి కానీ తమకు సమాచారం అయితే రాలేదు. ఒకవేళ సమాచారం వస్తే వెంటనే మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. తమ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి చెప్తూనే కోర్టుపై తమకు అపారమైన నమ్మకము, గౌరవం ఉన్న నేపథ్యంలో ఈ 21 డిమాండ్లతో పాటుగా మొత్తానికి మొత్తం వారు హైకోర్టుకు సమర్పించిన 46 డిమాండ్లను కూడా మరొకసారి వాళ్ళ ముందు ప్రస్తావిస్తాము. అంతేకాకుండా కోర్టు సూచించిన 21 డిమాండ్లకు సంబంధించి అధికారులు ఎలాంటి నివేదికను తయారు చేశారు, తమ దగ్గర ఉన్న వాటికి సంబంధించిన ఆన్సర్ 21 డిమాండ్లు తాము ఏం చెప్పదలుచుకున్నాము ఆ విషయాలన్నీ కూడా రేపు చర్చలో భాగంగా చెప్తామని చెప్పి చెప్తున్నారు భోగి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.